అటువంటి ఆలయానికి 25 సంవత్సరాలకు ఒకసారి ఇలా కుంభాభిషేకం నిర్వహించడం అక్కడి ఆలయ నియమాలకు సంబంధించినది అని మనం గుర్తించాలి. ఏ ఆలయానికైనా శక్తిని మళ్ళీ నిర్మాణం చేసే పునరుద్ధరణ చేసేటటువంటి ప్రయత్నాలలో జీర్ణోద్ధార పద్ధతులలో అంతర్భాగంగా ప్రతి ఆలయంలోనూ 2 సంవత్సరాలకు చైత్రమాసంలో అలాగే శ్రావణ మాసంలో ఆ గర్భాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చామూర్తికి దర్భలతో నిష్టీవనం వలె ఏర్పాటు చేస్తారు, హారాన్ని చుడతారు. ఈ దర్భతో చేసేటటువంటి ఆచ్ఛాదనలు కొంత శక్తిని ఆ విగ్రహానికి చేకూర్చి పెడతాయి. స్వయం వ్యక్తమైనటువంటి ఆలయాలకు ఇటువంటి పద్ధతులు ఉండవు. కానీ సూత్రాలకు అనుకూలంగా ఆగమధర్మ శాస్త్రాలను అనుసరించి ఆలయం నిర్మింపబడినప్పుడు ఆలయాలకు ఉండేటటువంటి లక్షణాలలో షోడశస్తంభ మంటపం, గర్భాలయం, అంతరాలయం, ప్రధాన అర్చామూర్తి, అర్చామూర్తికి కట్టేటటువంటి 23 అంగుళం దీర్ఘం సమంతాత్ చతురస్రకం అనే నియమాలను అనుసరించి ఎంత ప్రమాణంలో ఆ గర్భాలయంలో అర్చామూర్తి ఉంటుందో అంతకు 5 రెట్లు ఎదురుగా నిర్మాణం చేపట్టేటటువంటి రూపంలో ఆలయం గోపురం నిర్మింపబడి ఉంటుంది. దేవాయతనుడు అనేటటువంటి మహర్షి తన దేహాన్ని భగవంతుడికి అర్పణ చేసి ఈ దేహమే దేవాలయంగా నిర్మింపబడాలి అని కోరినట్లుగా మనకు విష్ణు పురాణంలో ఒక చిన్న కథ ఉంది. ఏమైనా ఆలయం అన్నప్పుడు మన మనస్సుకు శక్తినిచ్చేటటువంటి క్షేత్రం అని మనం విశ్వసించాలి. అటువంటి శక్తినిచ్చేటటువంటి క్షేత్రాన్ని ఆగమ నియమాలకు అనుకూలంగా నిర్మిత కాలానికి నిర్ణీత కాలానికి అనుకూలంగా ఆ శిఖరం పైన ఉండేటటువంటి గోపురం పైన శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి అర్చామూర్తులు అనేక విధి నియమాదులతో ఈ కలశానికి స్నపనం నిర్వహిస్తున్నారు. ఈ స్నపనం చేయడం ద్వారా గర్భాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చామూర్తికి విశేషమైనటువంటి శక్తి ఉనగూరుతుంది అని వారి ఉద్దేశ్యం. అంతటా ఉండేటటువంటి శక్తిని కేంద్రీకృతం చేయడమే అని అనుకుంటే పుటాకార కుంభాకార కటకాల ద్వారా అంతటా ఉండేటటువంటి సూర్యశక్తిని కేంద్రీకృతం చేసి ఒక బిందువు వద్ద మనం ఆ ఉష్ణశక్తిని స్థిరపరచగలిగితే ఆ బిందువు ద్వారా ఒక కాగితాన్ని కాల్చవచ్చు, విధ్వంసాన్ని సృష్టించవచ్చు. ఇది మన కంటికి కనిపించేటటువంటి విషయం. కంటికి కనిపించినటువంటి అగోచరమైనటువంటి విషయాలు అనేకం ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని ఆలయ నిర్మాణం జరిగింది అంటుంది సంప్రదాయం. ఈ సూత్రాలను అనుసరించి ఆత్మీయులు, సాగి కమలాకృష్ణ గారు, ప్రముఖ జ్యోతిష విద్వాంసులు ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉండేటటువంటి శాస్త్ర రహస్యాలేమిటి, జ్యోతిషపరమైనటువంటి సమర్థన ఏమిటి, శైవం ఏ విధంగా ఉంటుంది మనకు తెలియజేస్తారు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశా, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢానకారాయ నమో నమః. చాలా విశేషమైనటువంటి దేవాలయం ఈ తంజావూరులో ఉండేటటువంటి బృహదీశ్వరాలయం. పేరులోనే బృహత్ అనేటువంటి శబ్దం కనపడుతుంది. విస్తరించిన అనేటటువంటి అర్థంలో చూసేటట్టయితే అతిపెద్ద శివలింగం అనేటటువంటి భావన ఉంది. మరి అంత పెద్ద శివలింగం కనుకైతే దానికి కట్టినటువంటి దేవాలయం నిర్మాణం ఎంత పెద్దగా ఉండాలి, అంతే పెద్దగా ఉండేటటువంటి దానికి ఉండేటటువంటి రాజగోపురం ఇంత పెద్దగా ఎట్లా ఉండాలి, 25 సంవత్సరాలకు ఒకసారిగా నిర్వహించేటటువంటి రాజగోపుర ఉత్సవం, అట్లాగే మూల దేవాలయానికి సంబంధించినటువంటి ప్రోక్షణ చేసేటటువంటి విధానం, సంప్రోక్షణ అని పేరు ఇక్కడ ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. సరి అయిన విధంగా దానిని శుద్ధి చేసేటటువంటి విధానం. ఇక్కడ విశ్వశక్తి అనేటటువంటిది వేర్వేరు రూపాల లోపల ప్రపంచంలో ప్రసరిస్తూనే ఉంటుంది. మనిషికి కూడా అంతే, మన ఆలోచనలు అనేటటువంటివి అడ్డం పెట్టుకున్నంతకాలం విశ్వశక్తి మన శరీరంలోకి చేరదు. మన ఆలోచనలు పక్కకు పెట్టిన సందర్భం లోపల ఆ విశ్వశక్తి మనకు ఆహారం లేకున్నా కానీ సరిపోయినంత శక్తిని అందిస్తూనే ఉంటుంది. అది స్వీకరించేటటువంటి విధానం మనకు కావాలి. అయితే శరీరానికి అటువంటి శక్తి కావాలనుకునేటట్లయితే శరీరశుద్ధి, అంతఃశరీరశుద్ధి, మనశ్శుద్ధి అనేటటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ విశ్వశక్తి శరీరానికి అందుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వశక్తి ఎల్లెడలా ఉండేటటువంటిది కాబట్టి. అదేవిధంగా ఒక దేవాలయ నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ దేవాలయంలో ఉండేటటువంటి
పూర్ణమైనటువంటి అనేక రకాలైనటువంటి నియమ ప్రకారాలుగా అనేక ప్రాకారాలుగా కట్టబడ్డటువంటి ఆ దేవాలయాల్లో ఆ పైన ఉండేటటువంటి బహిశుద్ధి అంతఃశుద్ధి లోపల చేసేటటువంటి విగ్రహానికి చేసేటటువంటి ప్రతినిత్యం పూజతో సహా చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాన్ని కానీ పైన ఉండేటువంటి దాన్ని కానీ విశ్వశక్తిని స్వీకరించడానికి వీలుగా దాన్ని ఒక ఆకృతిలో కట్టేటటువంటి సంప్రదాయం మనకు మొదటి నుంచి కనపడుతూ ఉంటుంది. ఈ ఆకృతిలో కట్టబడేటువంటి విధానం ప్రకారంగా దానిని శుద్ధి ఎంత చేస్తున్నా కొద్దీ అంతగా అది శక్తిని స్వీకరించేసి ఆ దేవాలయం ఆ దేవాలయ ప్రాంగణానికి పరిపూర్ణంగా అందిస్తూ ఉంటుంది. ఆ ప్రాంగణానికి అందించడం ద్వారా అక్కడ చేసేటటువంటి ప్రతి పూజ కూడా విశ్వశ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంటుంది. దాని లోపల చేసేటటువంటి పూజ విశ్వానికి చేరటం, విశ్వశక్తి అక్కడ వచ్చేటటువంటి భక్తులకు అందరికీ అందటం అనేటటువంటిది దీంట్లో ప్రత్యేకమైనటువంటి అంశం. అదిగో ఎంతో వేలాది మంది లక్షలాది మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల లోపల మనకు కనిపిస్తూ వారు భక్తులు ప్రత్యక్షంగా వీక్షిస్తూ కనపడుతున్నారు. మనలాగా ఈ దూరదర్శన మాధ్యమాల లోపల చూసేటటువంటి వాళ్ళు ఇంకా లక్షల లక్షల్లో కనపడుతూ ఉంటుంటారు. ఇది అపూర్వ దర్శనం, ఎప్పుడో ఒకసారి మనకు సాధ్యం కాదు. అక్కడ ఇవే చూసినప్పటికి కూడా అదంతా తిరగటం కోసం చాలాసేపు కష్టపడాలి. ఎంతో పెద్దదైనటువంటి దేవాలయం, చాలా విస్తరించినటువంటిది. రాజరాజచోళుడు ఎంత కష్టపడి కట్టాడో ఇది. ఆ బృహత్ నంది, బృహత్ లింగము, దానికి పెద్దదైనటువంటి దేవాలయ స్వరూపం. అందుకని మనకి ఈ కాలం లోపల పిరమిడ్ అనేటటువంటి ఒక భావనకు మూలము మనకు దేవాలయమే. ఇవాళ పిరమిడ్ అని చెప్పేసి మనం పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి భావాలు మనం స్వీకరించినప్పటికీ కూడా ఇప్పుడు అంతకు ముందుగా మన దగ్గర ఉండేటటువంటి పిరమిడ్లన్నీ కూడా మనకు సంబంధించినటువంటి దేవాలయాలే. ఆ నిర్మాణ విధానం అంతా కూడా విశ్వశక్తిని ఒక దగ్గరికి కేంద్రీకరించడం. ఇంతకుముందు మాన్యులు చెప్పినట్టుగా విశ్వశక్తిని ఒక దగ్గర తీసుకునేటట్టయితే ఆ శక్తి మళ్ళీ ఒక ఒక కాంతిపుంజం, ఒక కటకంలో, ఒక మనకు ప్రిజం పట్టకంలో కనుక పెట్టేటట్టయితే అది ఏడు రంగులుగా ఎట్లా మారుతుంది. అదేవిధంగా అదే దాన్ని ఒక దగ్గరికి చేర్చేటట్టయితే అది పక్కనే ఉండేటటువంటి ఇబ్బందులు ఎట్లా, కాగితాన్ని కానీ ఇతరమైనటువంటి దాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతుందో ఆ విషయం మనకు విశ్వశక్తి మనశ్శక్తిగా ఎట్లా మారుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకు స్పష్టంగా తెలుసుకునేటట్టయితే ఈ పైన ఉండేటటువంటి ప్రాకారాదులన్నింటినీ కూడా పరిపూర్ణంగా మనం శుద్ధి చేసుకునేటట్టయితే ఆ శుద్ధము అది మంత్రోక్తమై ఉండాలి. ఆ మంత్రోక్తం కనుక ఏంటంటే ఆ మంత్రోక్తంలో వాళ్ళ సంకల్పాలే ప్రత్యేకంగా ఉంటాయి. అస్మిన్ గ్రామే అస్మిన్ దేశే స్థిరానాం బ్రాహ్మణానాం బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర ఆది చాతుర్వర్ణ్యానాం వ్యాధి చోర రోగ అగ్ని దుర్భిక్ష అనావృష్టి క్షామాడంబర మహామారి బాధ నివృత్తి ద్వారా సర్వ ఉపద్రవ శాంత్యర్థం సమస్త అభ్యుయార్థించం సర్వ ప్రపంచస్య పరమానంద సిత్యర్థం. ఇది భారతీయమైనటువంటి ధర్మం. సర్వ ప్రపంచస్య పరమానంద సిత్యర్థం ఏదో దేశాధిప దేశోదర గ్రహరంజన ప్రధానిత నిర్ధర కాసార కుల్య వాపి కూప తదాగాదికి పరిపూర్ణతా సిత్యర్థం. ఇటువంటి గొప్పనైనటువంటి సంకల్పాలు ఉంటాయి మన వాళ్ళందరినీ కూడా. ఇదిగో మేము మా కోసం చేసుకుంటున్నాం, మా గుడి కోసం చేసుకుంటున్నాం, మా దగ్గర కోసం చేసుకున్నాం, మా కృతజ్ఞతను చేసుకుంటున్నాం అనేటటువంటి భారతీయ ఈ ఇతరమైనటువంటి తత్వాలతో సంబంధం లేకుండా విశ్వశ్రేయస్సు కోసం ఈ పనులు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు, దీన్ని దర్శించేవాళ్ళు, మనసులో భావన చేసినటువంటి వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది అని చెప్పేసి భావన ఈ ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఉంటుంది. ఇది స్నపనం అంటాం, అభిషిక్తము అని చెప్పేసి అంటాం, సంప్రోక్షణ అంటాం. ఏదేమైనప్పటికీ కూడా చెప్పేటటువంటిది సాధారణంగా ప్రత్యేకంగా చేసేటటువంటి శుభ్రం చేయడం వేరు. ఆ పంచలోహాలతో కూడుకున్నటువంటిది లోహ సంబంధమైనటువంటి ఆ కలశమునకు చేసేటటువంటి దాని ద్వారా విశ్వశక్తిని దాని నుంచి స్వీకరించి ఆ దేవాలయములకు మనము పరిపూర్ణంగా అందించి విస్తరించి అందించేటటువంటిది. పైనుంచి స్వీకరిస్తుంది, అది స్వీకరించినటువంటి దాన్ని మళ్ళీ దేవాలయంలోకి విస్తరిస్తూ ఉంటుంది. ఒక పట్టకంలోకి కాంతి పెట్టినప్పుడు ఏడు రంగులుగా విస్తరించినట్టుగా అది విస్తరించి అందించేటటువంటి తత్వం ఈ ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉంటుంది. కాబట్టి దానిని ఎంత శుద్ధపరిస్తే, ఎంత వైదికంగా శుద్ధపరిచేటట్టయితే దానికి అంతగా విశేషమైన శక్తి అనుభవతుంది అని చెప్పేసి చూస్తూ ఉంటుంటారు. ప్రతి సంవత్సరాల్లో మనం చేసేటటువంటి బ్రహ్మోత్సవాలు దాదాపుగా లోపల ఉండేటటువంటి విగ్రహ చైతన్యాన్ని పెంచడానికి ఉపయోగపడేవి. లోపల ఉండేటటువంటి విగ్రహ చైతన్యము అపూర్వమైనటువంటి చైతన్యం. ఆ చైతన్యం విస్తరించేటట్టయితే ఆ చైతన్యానికి దగ్గరికి వచ్చేటటువంటి ప్రతివాణికి కూడా ఆసక్తి అందుతూ ఉంటుంది. అందుకని బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరము ఒకసారి లేదా రెండుసార్లు వేర్వేరు దేవాలయ సంప్రదాయాలను అనుసరించి చేస్తున్నటువంటి విధానంలో లోపల ఉన్న విగ్రహం అనేటటువంటి శుభ్రం చేసుకుంటున్నప్పుడు మరి చుట్టూ ప్రాకారంలో పైన ఉండేటటువంటి దేవాలయాలను ఎంత తీవ్రంగా ఎంత ఎక్కువగా
శుభ్రం చేసుకుంటూ ఉంటే అంత గొప్పది కదా. ఇది విశ్వశక్తిని స్వీకరించేటటువంటి గొప్ప విధానం. ఈ విధానం భారతీయులకు మాత్రమే సొంతం. ఈ భారతీయులకు సొంతమైనటువంటి ఈ విధానాన్ని అక్కడ ఆలయానికి సంబంధించి మహా కుంభాభిషేకం అనేటటువంటిది తంజావూరులో నిర్వహిస్తున్నటువంటిది బృహదీశ్వర ఆలయం లోపల అది రాజరాజ చోళుడు ఏ ముహూర్తాన మొదలుపెట్టి ఆనందం కలగాలి భవిష్యత్ తరాలకు అని చెప్పేసి కట్టించారో ఆ తరాలకన్నిటికీ కూడా నిలబడిపోతున్నాయి. భారతీయమైనటువంటి దేవాలయాలు ఏవి మాన్యుమెంట్స్ లాంటివి కావు, ఇవి ఇప్పుడు మాన్యుమెంట్స్గా మారుతున్నాయి. నిజానికి బృహదీశ్వర ఆలయం ప్రపంచ వారసత్వ సంబంధమైనటువంటి ఒక గొప్ప కట్టడంలాగా గుర్తించబడ్డటువంటిది, యునెస్కో ద్వారా గుర్తించబడ్డటువంటిది. అటువంటి గొప్ప దేవాలయము ఈ రోజుల్లో ఇంత గొప్పగా మళ్ళీ ఆరాధించబడుతూ జనాలకందరికీ కేవలం మాన్యుమెంట్ దర్శనం అని కాకుండా అక్కడ ఉండే చైతన్య దర్శనాని కోసం మనమందరం వెళ్తున్నాము. ఆ చైతన్య దర్శనం మరింత మరింతగా ఉచరించి అదిగో రెండు గోపురాల మీద కనిపించేటటువంటిది విశేషమైనటువంటిది. వీళ్లకు కుమారుడైనటువంటి మరొకరు కూడా గంగైచోళ రాజు కూడా మరీ ఇంతకన్నా పెద్దదైనటువంటి మరొకడు కట్టాడు. కానీ తండ్రి మీద గౌరవంతోనే ఆయన రాజగోపురాన్ని కొంచెం నాన్నగారు కట్టించిన దానికన్నా కొంచెం చిన్నగా కట్టిద్దామని చెప్పేసి కట్టించాడు. ఇంతే, ఇది అక్కడ ఉండేటటువంటి ఆ రోజుల్లో ఉండేటటువంటి వారి యొక్క సంప్రదాయానికి లేదా వాడు చేసేటటువంటి విశిష్టమైనటువంటి సేవలకు భవిష్యత్తులో తాము నిలబడిపోవాలనుకుంటే సత్వసంతానాలు అనేవి ఆ రోజుల్లో ఉండేవి. అదిగో అభిషేకం మొదలైంది. ఆనంద స్వరూపంగా చక్కగా నమకజమక పారాయణాలతోనే గొప్పనైనటువంటి అభిషిక్తం నీతి ఆ జలము సంప్రోక్షణ జలం ఇన్ని రోజుల నుంచి మంత్రోక్తంగా చేసినటువంటి ఆ జలాన్ని చక్కగా దాని మీద అభిషేకం చేస్తూ ఉన్నారు. నమశంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని చెప్పేసి అని చెప్పేటటువంటి నమకజమక మంత్రోక్తాలు మనకు చాలా కనపడుతున్నాయి. ఇది ఆ జలం సాధారణమైన జలం కాదు, అది దాదాపుగా 40 రోజుల పాటు ప్రతిరోజు కూడా మంత్రోక్తం చేతి శుభ్రపరచబడినది. నీటికి అపరిమితమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. దానిని ఒకచోట స్థిరపరిచి దానిలో మంత్రోక్తం కనుక చేసేటట్టయితే ఆ జలము లోపల శక్తి ప్రవేశిస్తుంది. అది కదిలించేటట్టయితే దానికి కూడా జ్ఞాపకం ఉండి అది కూడా దానిలో కణాలు భయపడుతూ ఉంటాయి. ఒక దగ్గర ఉంచి మంత్రోక్తం చేసేటట్టయితే దాంట్లో ఉండేటటువంటి గొప్పనైనటువంటి అంశం ఆ విధంగా మనకు కనిపించేటటువంటిది. అందుకని అటువంటి ఉన్నతమైనటువంటి ఆ జలాన్ని ఆ శిఖరం మీద చల్లి దానిని పరిపూర్ణమైనటువంటి శుభ్రం చేసేటటువంటి ప్రయత్నం. ఇది బయటికి శుభ్రము అనే పదం వాడటం చాలా చిన్న పదంగా కనపడుతుంటుంది. దీనిలో అపరిమితమైనటువంటి శక్తి చైతన్యాన్ని నింపేటటువంటిది, విశ్వశక్తిని ప్రసరింపజేసేటటువంటిది, అంతః బహిహి ఉండేటటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా శుభ్రపరిచేటటువంటి గొప్పనైనటువంటి ఈ అభిషిక్తము ఈ సమయం లోపల అక్కడ కనపడుతుంటుంది. అక్కడ చూసేటట్టయితే మనని మనము అక్కడ దర్శించుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి సమయాల లోపల ఆ శుభ్రమైనటువంటి హృదయము ఆ దేవాలయ గోపురం ఎటువంటిదో మన హృదయం కూడా అటువంటిదిగానే ఉండాలి అనిపించేటటువంటి స్థితి ఏర్పడాలి. ఆ స్థితికి శివలింగం ఒక సంకేతం. శివలింగం మన హృదయమే, శివలింగం ఈ దేహమే, శివలింగము ఈ భూమే. ఈ భూమి అయినటువంటి శివలింగానికి ఏ విధంగానైతే ఆకాశం నుంచి పడేటటువంటి జలం వల్ల సరి అయినటువంటి ఆ మంచి మొలకలు బయటికి వచ్చేసి భూమి సస్యశ్యామలం అవుతూ ఉంటుందో అదేవిధంగా ఎక్కడైనప్పటికీ కూడా శుభ్రత ఏర్పడి పైనుంచి పడుతున్నటువంటి ప్రతి చుక్క కూడా ఆ ప్రదేశాన్ని పవిత్రం చేసి అక్కడ ఉండేటటువంటి జనుల హృదయాల లోపల ఆనందాన్ని చిమ్మి వర్షింపజేసేటటువంటి విధానం కనపడుతుంటుంది. అదిగో అక్కడ భక్తులందరి మీద ఆ జలాన్ని చిల్లేటటువంటి అందరి మీద సంప్రోక్షణ జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఒక విశేషమైనటువంటి సాంకేతిక నైపుణ్యంతో చేసి పెట్టారు. ఆ ఆనందం మనం కూడా దర్శించడం ద్వారానే పొందవచ్చు. వారు స్పర్శించి పొందుతున్నా మనం దర్శించి కూడా పొందేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఆ శిఖరానికి మనం సరి అయినటువంటి అలంకారాలు నిర్వహిస్తున్నారు. ఆ అలంకారాల ద్వారా ఆ విశ్వశక్తి విశ్వచైతన్యానికి చేసేటటువంటి నమస్కారం, మనకు మొత్తం విశ్వానికి నమస్కారం చేసేటటువంటి శక్తి యోగ్యత మనకు లేదు కాబట్టి దానికి ఒక రూపం ఏర్పరచుకునేటువంటి సంస్కృతి సంస్కారం ఉండేటటువంటి భారతీయులు మనమంతా కూడా. అందుకని ఆ భారతీయ ధర్మం లోపల ఆ విశ్వశక్తిని ఒక చోట కేంద్రీకరించి ఆ కేంద్రీకరించినటువంటి దానికి మనం చేసేటటువంటి పూజ పునస్కారం నమస్కారం అంతా కూడా ఇది చేసే పూజ కేవలం అక్కడ శిఖరానికి మాత్రమే అనుకోవద్దు. ఈ విశ్వం మొత్తానికి, ఈ విశ్వంలో ఉండేటటువంటి శక్తికి, ఈ విశ్వ అంతర్గతమైనటువంటి శక్తికి, ఆ శక్తికి నమస్కారం చేసేటువంటి విధానం ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనపడుతుంటుంది. మీరు అన్నట్లు శర్మగారు ద్రాపే అంధస్వస్పతే దరిద్రమీన లోహిత అన్నప్పుడు ధృతచామీకర ప్రక్ష్యం శక్తిపాణిం షడాననాం మయూరవాహనారూఢం స్కందరూపం శివం స్మరేత్. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేయబడింది.
రాజరాజ చోళుడి అనంతరం రాజేంద్ర చోళుడు ఇంతకంటే కూడా పెద్ద ఆలయం నిర్మాణం చేద్దామన్న సంకల్పం చేసినప్పటికీ ఈశ్వర స్వరూపం మట్టుకు ఒక 5 అడుగులు తక్కువగా ఉండేటట్టుగా ఆలోచన చేశాడు. ఈ ఆలయంలో బృహదీశ్వరి ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం, ఇతర అనేక ఉపాయాలయాలను కూడా నిర్మాణం చేశారు. సర్వ ప్రపంచంలో ఉండే శక్తినంతటిని కూడా కేంద్రీకృతం చేసే నిమిత్తమే ఇలా ఆలయ నిర్మాణం, స్థూపము, వాపి, ప్రకారము, ప్రకరి అనే 7 విధానాలుగా ఉండేటటువంటి ఆలయానికి సంబంధించినటువంటి ఈ గోపురం నిర్మాణంలో అగ్రభాగాన ఉండేటటువంటి ఈ బిందువు పైన అభిషేకం చేయడం చేసే నిమిత్తమే ఈ 40 రోజుల పాటు పాటించిన నియమాలు, ఆ జలానికి తెచ్చేటటువంటి శక్తి చాలా విశేషమైనది అంటుంది ఆగమశాస్త్రం. ఆప ఇద్వా ఉభేషజీ ఆపో అమీ బచాతనీ అప్సు మేసోమో అబ్రవీత్ ఆపో వై సర్వా దేవత. ఇటువంటి అనేక మంత్రాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటే సమస్తమైనటువంటి దేవతాగణాల స్వరూపాలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. ఈ అర్థమేమిటి అంటే దేవతలంతా కూడా ఆకాశంలో ఉండేటటువంటి ఏదో విశేషమైన శక్తులని కారుసుమా, వీళ్ళంతా కూడా నక్షత్రాల స్వరూపంలో మనకు అందించేటటువంటి జ్ఞానదీప కాంతుల ప్రతీకలుగా మనం చెప్పుకోవాలి. మనం ఇందాక శర్మగారు గుర్తు చేసినట్టుగా ఇదంతా భారతీయ ధర్మం అనుకుంటే భ అంటే కాంతి, కాంతిని ఆరాధించే మనమంతా కూడా భారతీయులం అని చెప్పబడుతున్నాం. భా అనే ఆ కాంతి పట్ల రతముతో ఆనందముతో ఆ కాంతిని చూస్తూ మైమరిచిపోయేటటువంటి స్వభావం గల మనమంతా కూడా ఆ కాంతిని కేంద్రీకృతం చేసి ఒకచోట ఆధారంగా ఏర్పాటు చేసుకుని ఆ ఆధారంగా ఉండేటటువంటి విశ్వరూపమైనటువంటి శక్తిని అర్చన చేస్తూ మనం శక్తిని పొందుతున్నాం. తద్వారా సమస్త ప్రపంచంలో ఉండే మానవాళికి అంతటికీ కూడా శక్తిని అందించే ప్రయత్నము చేస్తున్నాం. ఈ శక్తిని అందించే నిమిత్తమే ఏర్పాటు చేసే ప్రక్రియలలో ఒకటి హారతిని సమర్పించడం. ఆ శిఖరానికి ఇంతవరకు అభిషేకము, స్నపనము నిర్వహించి వస్త్రాదుల చేత ఆచ్ఛాదన చేసి పుష్పమాలల చేత అలంకరించి పిదప హారతిని సమర్పించి ఆ హారతిని మనకు అందిస్తున్నారు. హారతికి మనం 2 చేతులు జోడించి నమస్కరించాలి. కన్నులు కందుకోవడం మనది తర్వాత వచ్చిన ఆచారంగానే మనం గుర్తించాలి. విశ్వవ్యాపితమైనటువంటి ఆ శక్తిని, చైతన్య స్వరూపాన్ని ఏకత్రితం చేసే నిమిత్తమే ఇలా ఆలయం నిర్మింపబడిన తర్వాత ఆలయంలో ఉండే అర్చామూర్తినే మనం చూస్తున్నాం. నిజానికి ఆలయ స్వరూపంలో అర్చామూర్తి బాహ్యంగా కనిపించేటటువంటి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి రూపం మాత్రమే. ఆ అర్చామూర్తికి మూలంగా ఉండేటటువంటి కింద ఉండేటటువంటి యంత్రరూపము, ఆ యంత్రం మీద ఉండేటటువంటి బీజాక్షర సంపుటి, అంత కింద ఉండేటటువంటి పీఠ స్థలము, ఆ కింద ఉండేటటువంటి పీఠికా స్థలము, ఆధారశిల, పిండికాశిల, పీఠశిల, ఈ మూడింటిపైన అర్చామూర్తిగా ఏర్పాటు చేయబడ్డ ఈ విగ్రహ రూపము విగ్రహం నిగ్రహం కోసం మాత్రమే. ఆ అక్షరాలు, ఆ అక్షరాల్లో ఉండేటువంటి శక్తి చైతన్యము వీటన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ఆలయంలో ఉండే ఈ అర్చామూర్తిని మరింత తేజవంతం చేసే నిమిత్తమే ఈ శిఖరము, ఆ శిఖరం మీద ఉండేటటువంటి కలశము. ఈ కలశమునకు ఆలయ ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా కొన్ని ఆలయాలలో 12 ఏళ్లకు ఒకసారి, కొన్ని ఆలయాలలో ఇక్కడ 25 సంవత్సరాలకు అని చెప్పబడుతున్నది. ఈ విధంగా కూడా అభిషేకం చేయడం, స్నపనం చేయడం, అవభృతం నిర్మాణంగా అవభృతం పద్ధతులలో అభిషేకాదులు నిర్వహించడం సంప్రదాయంగా కూడా మనం చెప్పుకోవాలి. దీని ద్వారా ఆలయంలో ఉండేటటువంటి ఆ ప్రధాన అర్చామూర్తికి విశేషమైనటువంటి శక్తి చేకూరుతుంది. ఆ శక్తిని మనం చూడడం, ఆనందించడం, మన ద్వారా సమస్త ప్రపంచానికి కూడా మంచి భావనలు, ఉదాత్తమైన ఆలోచనలు వ్యాపనం చేసే నిమిత్తమే ఇటువంటి ఆలయాలను సనాతన ధర్మం, వైదిక ధర్మం సంప్రదాయ విధానంలో ఇలా నిర్మాణం చేసింది. అందుకోసమే ఈ స్నపనాదికాదులను, అర్చన విధానాదులను శాస్త్ర రూపంలో ఆగమ శాస్త్రంగా కూడా మనకు తెలియజేసింది. ఆలయంలో నందీశ్వరుడు ఉంటాడు. సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమహర్షి అని ఆ నందీశ్వరుడికి మనం స్నానం చేసే నిమిత్తమే పూర్వం నమస్కారం చేస్తూ ఉంటాం. మనకందరికీ కూడా ఈ నందీశ్వరుడు ప్రతీకాత్మకంగా కనిపిస్తాడు. 11 ఎకరాల వైశాల్యంలో అతి బృహత్తరమైనటువంటి ఈ ఆలయం ఎంత గొప్పది అంటే ఈ ఆలయానికి కతిపయ దూరంలోనే 11 కిలోమీటర్ల దూరంలో తంజావూరులో అతిపెద్ద లైబ్రరీ అంటాం మనం, గ్రంథాలయం అంటాం మనం, సరస్వతీ మహల్ తంజావూరులోనే ఉన్నది కదా, చరిత్రకు ఆధారాలు కూడా ఉన్నాయి కదా. తెలుగువారి కీర్తిని
దశ దిశలుగా వ్యాపనం చేసినటువంటి త్యాగరాయ స్వామి వారు ఈ తంజావూరులోనే వారికి సంబంధించిన ఆరాధనోత్సవాలు అద్భుతంగా నిర్వహింపబడతాయి కదా. కావేరి నది తీరంలో ఉండేటటువంటి ఈ ఆలయంలో విశేషంగా నిర్వహించబడేటటువంటి ఈ ఉత్సవాన్ని చూసే నిమిత్తమై లక్షలాది మందులు లక్షలాది మంది తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే కంకర కంకరమే శంకర హే అనేటటువంటి ప్రధాన మంత్రుల వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి జీవి అందరిలో కూడా మనం శివస్వరూపాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఈశ్వరారాధనలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇది నిరాకార స్వరూపము. ఈ లింగానికి ఎటువైపు చూచినా కూడా ఆకారమే ఉంటుంది. శాస్త్రంలో మంత్రాలలో ఏదో అఘోరము, తత్పురుషము, ఈశానము, వామదేవము, సంకర్షణము అని ఐదు పేర్లు చెబుతారు. కానండి స్వరూపమంతా కూడా ఒక్కటే అని చెప్పాలి. అలా ఒక్కటే అయినటువంటి ఆ శివస్వరూపాన్ని అభిషేకం చేసే పూర్వం అర్చకుడు, సాధకుడు, అభిషేకం చేసేటటువంటి వారు ఆ లింగాన్ని చేతితో తాకి ఆత్మామ ఆత్మని శ్రిత ఆత్మా హృదయే అంటూ తమలో ఉండేటటువంటి శక్తిని గుర్తించి ఈ శక్తిని ఆ లింగంలో ఆరోపితం చేస్తున్నాను అన్న భావనతో తాకి తనపైన తాను నీళ్లు పోసుకోలేడు కాబట్టి ఆ విగ్రహం మీద పోస్తున్నారు. ఇటువంటి ఆలోచనలతో ఆగమశాస్త్రం మనకు అందించారు ప్రాచీనులు. సనాతన భారతీయం ప్రపంచానికి దార్శనికంగా ఉండేటటువంటిది. ప్రపంచమంతా కూడా నేడు ఈ దేశంలో ఏం జరుగుతున్నది అంటూ ప్రతి విషయం పైన కూడా అత్యంత ప్రత్యేక శ్రద్ధాసక్తులతో గమనిస్తున్నది. మన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని, సనాతన భారతీయ విశ్వాసాలను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇటువంటి సంప్రోక్షణలు, ఇటువంటి ఆలయ ధర్మ పరిరక్షణ వ్యవహారాలను వీటిని మనం చూడడం మాత్రమే కాకుండా మన తర్వాతి తరం అయినటువంటి చిన్నారి బాలబాలికలకు కూడా ఇందులో ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని, ప్రత్యేకతలను చెప్పాలి. ఈ అభిషేకం చేయడంలో 12 సంవత్సరాల ప్రత్యేకత ఏమిటి, జ్యోతిషపరమైన సమన్వయం ఏమిటి అన్న విషయాలను కమలాకర శర్మ గారు మరింత ప్రత్యేకంగా మనకు తెలియజేస్తారు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అపూర్వమైనటువంటి దర్శనము ఇక్కడ మనకు కనిపించేటటువంటి బృహదీశ్వరాలయ దర్శనం. బృహదీశ్వరాలయ దర్శనం లోపల కనిపించేటటువంటి ఈ అపూర్వ దర్శనంలో కడిగేటటువంటిదంతా కూడా సంప్రోక్షణలో భాగమైనటువంటిది అనేక రకాలైనటువంటి శుద్ధి కార్యక్రమమే. ఈ శుద్ధి మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని రకాల అంశాలు శివుడి గురించి, శివుడు సంబంధమైనటువంటి ఇతర అంశాల గురించి మనం మాట్లాడుకునేటువంటి అవసరం ఉంది. శివుడు అనగా మనకు కనిపించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి ఏమిటంటే ఈ భూమి యొక్క ఆకృతి మనకు శివలింగాకృతే. భూమే శివలింగం. ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి తిరిగేటటువంటి చంద్రుడిని అందుకనే శివుడి నెత్తి మీద మనకు అతనికి చంద్రశేఖరుడు అనే పేరుతో పిలిచేటట్టుగా చంద్రుడి శిఖరంలో ధరిస్తూ ఉంటుంటాడు. దాన్ని ఎట్లా పెట్టారు అంటే మన చుట్టూ ఉండేటువంటి విధానమే. భూమి మీద ఉండేటటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలమంతా కూడా గంగా స్వరూపం. భూమి మీద ఉండే జలమంతా శివుని నెత్తి మీద గంగగా సూచించారు. శివుడు దిగంబరుడు అంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటుంటాడు అంతవరకే తప్ప ఆయనకంటూ ప్రత్యేకంగా ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ నిలబడతాడనేది ఉండదు. అదేవిధంగా మనకు ఈ శివ సంబంధమైనటువంటి ఏ అంశాన్ని మనం స్వీకరించే భూమి మీద ఉండేటువంటి మట్టి కాబట్టి ఆయనకు విభూతి అనేది చాలా ఇష్టంగా మన వాళ్ళు సూచిస్తూ అది ధరిస్తూ ఉంటుంటారు. శివునికి ఈశ్వరుడు అని పేరు. ఇక్కడ కూడా బృహదీశ్వరాలయం. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్ఛేత అనేది సూత్రం మనకు. ఐశ్వర్యం ఎక్కడుంటుంది? ఎప్పుడైనా కానీ భూమిలోనే ఉంది. కనిపించే ఐశ్వర్యం అంతా కూడా భూమిలో కనపడుతుంది. వాళ్ళ పెట్రోల్ కావాలన్నా కానీ, జలం కావాలన్నా, లేకుండేటట్టయితే అనేక రకాలైనటువంటి మైన్స్, బంగారం కానీ ఇతరమైనటువంటి మైన్స్ ఏవి కావాలన్నా, బొగ్గు కావాలన్నా, ఏది కావాలన్నా భూమిలోకి వెళ్ళాలి తప్ప ఆకాశంలో, అగ్నిలో, భూమి జలంలో అవన్నీ కూడా దొరికేటువంటి అవకాశం లేదు. అందుకని భూమి అనేక రకాల ఐశ్వర్యాలకు సంకేతం కాబట్టి ఆయనకు ఈశ్వరుడు అనే పేరు కూడా మనం స్వీకరిస్తూ ఉంటుంటాం. ఇట్లా మనం చూసే సందర్భం లోపల ఈ భూమి అనేటటువంటి దానిని మనం ఆరాధించడం, అర్చించడం అనేటటువంటిది మన పూర్వీకులు చెప్పినటువంటి సంప్రదాయం. భూమిని అంతా మనం చూడలేం కాబట్టి భూమికి ప్రతిరూపంగా మనం శివలింగాన్ని పెట్టుకుంటాం. ప్రతిరోజు మనం శివునికి ఆరాధన చేయడం, అభిషేకం చేయడం అంటే ఆకాశం నుంచి పడేటటువంటి, భూమి మీద పడేటటువంటి వర్షాన్ని మనం దర్శించడమే. ఆ దర్శించి ఆ భూమి సస్యశ్యామలం కావాలని ప్రతి నిమిషం కోరుకుంటూ ఉండటమే. ఏదో చేసేసాం, వచ్చేసాం, మాకు 1 కిలో పుణ్యం వచ్చింది అని చెప్పేసిన ధోరణి నుంచి మనం పక్కకు జరిగి కాస్త ఈ భూమి మీద
జరిగేటటువంటి ప్రతి నిమిషం ఈ భూమికి ఆనందం కలగాలి అని చెప్పేసి కోరుకునేటువంటి తత్వం ఈ శివ అభిషేకంలో శివ పూజల్లో కనపడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి శివాభిషేకాల విషయం లోపల మనం 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి మహాకుంభాభిషేకాలు చాలా దేవాలయాల్లో కనపడుతూ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన తంజావూరులో మాత్రం 25 సంవత్సరాలకు మహారాజగోపురాన్ని చేసేటటువంటి అభిషేకం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ 12 సంవత్సరాలు అనేవి ద్వాదశ రాసులకు సంకేతంగా కనపడుతుంది, ద్వాదశ మాసాలకు సంకేతంగా కనపడుతుంది. కాల నియమాన్ని అనుసరించి చేసేటటువంటి సందర్భం లోపల సాధారణంగా మన పుష్కరాలు కూడా ఒక గురువు ఒక ప్రదేశం నుంచి మళ్ళీ అదే ప్రదేశానికి రావడానికి 12 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఈ కాల నియమం లోపల ఈ 60 సంవత్సరాల కాలాల లోపల కూడా 5 మహాయుగాలు కనుక పెట్టుకునేటట్టయితే దాంట్లో 5 మహాయుగాల్లో ఒక్కొక్కటి 12 సంవత్సరాల్లో 5, 12, 60 కనపడుతూ ఉంటుందన్నమాట. ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకంగా చూసినప్పటికీ ఒక రాశి నుంచి ప్రవేశించి మళ్ళీ అదే రాశికి తిరిగి రావడానికి పట్టేటటువంటి కాలం 12 మాసాలు ఎట్లాగో అట్లాగే 12 సంవత్సరాలకు ఒకసారి కలిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవం మనకు ఉంటుంది. దీన్ని మనం సాధారణంగా జలానికి చేసేటువంటి పూజల లోపల పుష్కరోత్సవాలు కనుక అనుకునేటట్టయితే ఇక్కడ జరిగేటటువంటిది 12 ప్రత్యేకంగా ద్వాదశ సంబంధమైనటువంటి అంశాలుగా చూసుకుంటూ ఉంటాం. ఇదే కాకుండా ఇక్కడ మనకు శుద్ధి అనేటటువంటిది అనేక రూపాల్లో మనకు కనపడుతుంది. ఇంతకుముందు మన మూర్తిగారు మనకు విశేషంగా వివరించిన సందర్భం లోపల ఆపహ అనేటటువంటిది ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్ని ఆపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సంబరాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. ఈ మంత్రం మొత్తంలో ఆపహ జలానికి సంబంధించిన పూజనే మనకు కనపడుతూ ఉంటుంది. అనేక రకాల స్వరూపాల్లో జలాన్ని దర్శించేటువంటి విధానం, జల కణాన్ని భారతీయులు దర్శించినంత గొప్పగా ఇంకెవరు దర్శించలేదు. ఇటీవల జపాన్లో ఒకరు దర్శించారు. దర్శించి వారు చేసే ప్రయోగం ఏం చేశారంటే ఓ ప్రత్యేకమైన ఫోటోగ్రఫీలో ఆ జలకణం పక్కన అంతకుముందు ఉండేటటువంటిది ఒక ఫోటో తీసుకున్నారు. ఆ తర్వాత 1 గంట సేపు అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ జలకణాన్ని తీసుకునేటట్టయితే అద్భుతమైనటువంటి మూర్తిమత్వ దర్శనాలు అక్కడ షట్చక్ర దర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఉండేటటువంటి జలాన్ని ఈ మధ్యకాలంలో సాంకేతికంగా పరిశోధన ఇప్పుడు చేసేటట్టయితే 100 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు 1000 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు చేసినటువంటి ప్రయోగంలో ఈ జల కణానికి శక్తి ఉంది అని చెప్పేసి గుర్తించేసి ఏ ఆరాధన చేసినా తప్పనిసరిగా కలశము దానికి చేసేటటువంటి పూజ. ఇంతెందుకంటే మన జానపదుల లోపల కూడా ఒకసారి చూసేటట్టయితే ఇండ్లలో ఏదైనా పూజకు చేసేటట్టయితే నిండు కుండలో ఉండే నీళ్లు తీసి ఇవ్వండి దేవునికి, ముట్టుకొని జలాన్ని తీసి ఇవ్వండి, అందరూ చేతులు ఆ నీళ్ళ మీద కనుక పెట్టేటట్టయితే ఆ జలము అపవిత్రమవుతుంది అనిపించే భావన ఉన్నది. జలం మీద అంటే జలములో చేయబెట్టడం కాదండి, జలము వేసినటువంటి ఆ పాత్రను కూడా అందరూ ముట్టుకోకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఈ జీవకణ ప్రసారం అనేటటువంటిది లోకం లోపల అనేక రూపాల్లో ఉంటుంది. అందుకే 40 రోజుల పాటు 50 రోజుల పాటు చాలా రోజుల నుంచి చేసేటటువంటి ఈ అభిషేక జలము ఎటువంటిది అయ్యా అంటే ప్రతినిత్యము కదిలించకుండా ఉంటూ దాని లోపల మంత్రాన్ని భావాన్ని దాని నిండా నింపి ఆ తర్వాత ఆ మంత్రోక్త జలాన్ని అత్యున్నతమైనటువంటి ప్రదేశమైనటువంటి ఆ శిఖరం మీద పోయటం ద్వారా శరీరానికి సంబంధించినటువంటి శుద్ధి కావడానికి మనము 3 రోజుల పాటు 5 రోజుల పాటు ఇళ్లలో పూజ చేసుకొని దానికి మనం చేసేటటువంటిది అవభృధ స్నానాలు అని చెప్పేసి పేరు పెట్టుకుంటూ చేస్తూ ఉంటుంటాం. ఈ అవభృధ స్నానాలు శరీరానికి ఎటువంటివో ఆ తర్వాత కాలం లోపల మనకు కనిపించేటటువంటి విధానం లోపల అవభృధ స్నానం నుంచి మనం చేసేటటువంటిది ఈ మన దేవాలయానికి సంబంధించిన విషయంలో ఒక రకమైన అవభృధ స్నానం లాంటిదే ఈ చేసేటటువంటి ఒక రకమైనటువంటి సంప్రోక్షణ. ఈ సంప్రోక్షణ అనేటటువంటిది ఎంత తీవ్రంగా కనుక చేసేటట్టయితే అంత ఆనందంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ ఆనంద స్వరూపం ఏమిటయ్యా అంటే విశ్వశక్తినంతా ఒక దగ్గరికి కేంద్రీకరించి మళ్ళీ భూమి మీద ఉండేటటువంటి వ్యక్తులకు అందరికీ కూడా విస్తరింపజేసేటువంటి విధానం, పైనుంచి కిందికి ఏర్పాటు కావటం, కింది నుంచి మళ్ళీ విస్తరింపజేయటం, ఈ భూమి మీద ఉండేటటువంటి విధానం లోపల ఈ భూమి మీద ఉండేటటువంటి అందరికీ కూడా విస్తరింపజేసేటటువంటి గొప్పనైనటువంటి శక్తి ఇక్కడ కనపడుతుంది. ఎంతోమంది జనాలు ఎంతోమంది ఆనందంతోనే అక్కడ ప్రత్యక్షంగా వీక్షిద్దాం, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఉంటామో ఉండమో ప్రత్యక్ష వీక్షణ భాగ్యం ఉంటుందో లేదో అని చెప్పేసి చూసేటటువంటి జనాలు ఆ విధంగా ప్రతి కణములోనూ ప్రతి మేము కూడా ఇక్కడ మాదేంతో కొంత భాగస్వామ్యం వహిస్తామని చెప్పేసి కనిపించేటటువంటి భావనతోని భారతీయ ధర్మం ఇది.
ఒక ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతున్న సందర్భం లోపల మేమందరము భాగస్వాములు అవుతామని, భారతీయ ధర్మం లోపల ఉండేటటువంటి అనేక రకాల కార్యక్రమాల లోపల దేవాలయ నిర్మాణం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే బయట మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఇక్కడ ఎవరికి ఏర్పడినప్పటికీ కూడా మన వాళ్ళు చెప్పినటువంటి గొప్ప విశేషం ఏంటంటే, ఒక 10 నిమిషాలు వెళ్ళి దేవాలయంలో కూర్చొని రాపో అంటారు. పక్కనే ఉండేటువంటి దేవాలయంలో కూర్చోగానే ఆ దేవాలయంలో ఉండేటటువంటి మూలశక్తి చైతన్యం వల్ల ఇదని హృదయం లోపల వచ్చే మార్పులు ఉన్నాయి. ఇవెవ్వరికీ కూడా బయటికి కనిపించే అంశాలు కావు. కనిపించేదానికన్నా కనిపించింది చాలా విశేషమైనది. ఈ శరీరం కనిపిస్తుంది, కనిపించని మనసు ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఈ కనిపించని నడిపించేటటువంటి ఆత్మ ఇంకా గొప్పగా ఉంటుంది. అసలు ఎవరికీ కనిపించదు, కనిపించనటువంటిదే కనిపించేదానికి మూలమవుతుంది. కాబట్టి ఆ కనిపించని శక్తిని ఒక దగ్గరికి కేంద్రీకరిద్దామని చేసినటువంటి ప్రయత్నమే ఈ భారతీయమైనటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాల లోపల మనం వెళ్ళి కాసేపు కూర్చొని రావాలి. ఈ రోజుల లోపల దేవాలయ దర్శనం అనగానే వెంటనే మూలస్వరూపాన్ని దర్శించుకోవటం, బజార్లో పడిపోవటం, పనైపోయింది అని చెప్పేసి అనుకోవటం అనేటటువంటి విపరీతంగా కనపడుతున్నటువంటిది ఒక అజ్ఞాన సమాజం తయారు కాబోతుంది. ఇటువంటి నుంచి మనం అందరం బయటపడాలి. ఒక దేవాలయానికి వెళ్ళామంటే ఒక మూలకు ఎక్కడో దగ్గర కూర్చొని ఒక గంట సేపు అక్కడ ధ్యానం చేసుకొని ప్రశాంతంగా కూర్చునేటువంటి విధానం కనుక ఉండేటట్టయితే మనసు కేంద్రీకరిస్తుంది, ఆనందంగా ఉంటుంది. ఈ మనసు ఆనందించేటటువంటి విధానం వైపు మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఈ విశ్వశక్తి తన శక్తిగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసుకునేటటువంటి విధానమే ఈ అభిషేకం, ఈ మహాకుంభాభిషేకం, నిత్యాభిషేకం. ఆ నిత్యాభిషేకాలు లోపల శివలింగానికి కనుక చేసేటట్టయితే ఈ కుంభాభిషేకాలన్నీ కూడా పైన ఉండేటటువంటి కలశాలకు చేసేటువంటి సంప్రదాయం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని బృహదీశ్వరాలయంలో ఇంత విశేషంగా మనమందరం ఒకసారి దర్శిస్తున్నందుకు మనమందరం ఆనందిద్దాం. దీన్ని మరికొన్ని విశేషాలు నారాయణమూర్తి గారు మనకు పరిపూర్ణంగా అందిస్తూ ఉన్నారు. అభిషేక ప్రియం శివం అన్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే బృహదీశ్వరాలయంలో ప్రధానంగా 3 విభాగాలు ఉన్నాయి. మొదటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శివాలయం. అంతటా వ్యాపించినటువంటి ఆ శక్తిని శివరూపంలో అర్చన చేసే నిమిత్తమై రాజరాజ చోళుడు నిర్మించిన ఆలయం ఈ బృహదీశ్వరాలయం. ఈ ఆలయానికి ఉత్తర దిగ్ భాగంలో బృహదీశ్వరి ఆలయం అన్న పేరిట రాజేంద్ర చోళుడు నిర్మాణం చేసినట్లుగా కొంత చరిత్ర చెబుతుంది. ఆ పిమ్మట గంగైకొండ చోళుడు, ఇంకా అనేకులు సుబ్రహ్మణ్య ఆలయం, ఉప ఆలయాలు, విశాలమైనటువంటి ప్రాకారము, ప్రహరీ, వీధులలో మొత్తం మీద ఒక 11 ఎకరాలలో ఈ ఆలయం అంతా కూడా విస్తరింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. 1000 సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడిన ఈ ఆలయంలో ఏ ఒక్క చిన్న నిర్మాణం కూడా చెక్కు చెదరకుండా కాపాడుకున్నాం అంటే సనాతన భారతీయం ఎంత గొప్పది, భారతీయులకు మన విశ్వాసాల పట్ల ఉండేటటువంటి నమ్మకాలు ఎటువంటివి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనే విషయంలో ప్రాచీనులు ఎంతటి ఔదార్యాన్ని చూపారు, ఎంతటి మానసికమైనటువంటి దృఢమైనటువంటి శక్తిని ప్రదర్శించారు. ఈనాటి కాలంలో ఇలా మనం ఉంటున్నామా అన్నది ఆలోచించదగిన విషయం. 600,000 మంది ఈ ఆలయంలో నేడు ఈ విశేషమైనటువంటి అవభృత స్నానాన్ని దర్శనం చేసే నిమిత్తం ఇక్కడికి వేయించేశారు. ఆ రోజులలో ఆ ఆలయం పైన 81.5 టన్నుల ఉండేటటువంటి ఈ రాతిని ఎలా చేర్చారు అన్న విషయంలో అడవి బాపిరాజు గారు నారాయణ భట్టు అనే నవలలో కొంత కల్పన చేస్తారు. ఈ ఆలయానికి 4 కిలోమీటర్ల దూరం నుంచి ఇసుక మట్టి వేస్తూ వచ్చారు. ఇంత పొడవైన గోపురం పైకి ఆ రాతి చేర్చే నిమిత్తమే ప్రయత్నాలు చేశారు. ఎందుకు ఇంత చేశారు అంటే, ఈ ఆలయ నిర్మాణం కోసం పనిచేసేటటువంటి శిల్పులందరికీ కూడా ఒక ముసలి అవ్వ అక్కడ వారికి మజ్జిగ అందించేదిట. ఒకనాడు ఆ రాజేంద్ర చోళుడు అక్కడగా వచ్చారు. వచ్చే సమయంలో ఆ ముసలి అవ్వ ఈ శిల్పులందరికీ కూడా మజ్జిగ ఇస్తూ ఉన్నది. ఎటువంటి అపేక్ష లేకుండా, ప్రతిఫలం ఏది ఆశించకుండా ఆ మజ్జిగ ఇచ్చేటటువంటి అవ్వను చూచి రాజరాజేశ్వరుడు అవ్వానికేం కావాలి అని అడిగాట. ఏ మజ్జిగ కుండ పెట్టుకుని నేను కూర్చున్నానో ఈ రాతి బిడ్డను కూడా స్వామి సేవలో సమర్పించండి అని అడిగిందిట. ఆ తొవ్వితే అది 81.5 టన్నుల శిల దాన్ని చేర్చారు. ఇంతటి ప్రశస్తమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం, దర్శనం చేసుకుందాం.